ఒకటి అడుగుతున్నా, నీ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిపోద్దు? నీ నియోజకవర్గంలో అదేదో మండలం ఉందంట, ఆ మండలంలోని ఎర్రమట్ట అంట మేడం గారికి, విజయపురం మండలం అంట. విజయపురం మండలంలో కేవలం ఎర్రమట్టి చెన్నైకి తరలించే ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ చేసేద్దామా రజక్క? లేకపోతే అక్కడ కూడా మనం జబర్దస్త్ ఏమైనా పెడతావా అక్కడ కూడా? ఎర్రమట్టి ఎర్రమట్టి నువ్వు అక్రమంగా తరలిస్తున్నా ఎర్రమట్టి మీద. నాకు ఇందాక నేను అసలు ఏంటి రోజక్క పరిస్థితి, ఎందుకు ఇంత విర్రవీగుతా ఉంది అని చెప్పి నేను ఇందాకే కొంచెం ఎంక్వైరీ చేశాను. నాకు దారుణమైన నిజాలు తెలిసినాయి అనమాట. చికెన్ కొట్టోడి దగ్గర కూడా మామూలు తీసుకోవడం ఏంటండి? దాని మీద కూడా ఒకసారి సిబిఐ ఎంక్వైరీ అయిద్దామా? అంటే నీ నోట్ నీకు పరిస్థితి ఎలా అయిందంటే సిబిఐ ఎంక్వైరీ అనేది అంత అల్లటప్పగా తయారైపోయింది. కాబట్టి మేము కూడా ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. చికెన్ కొట్టుల దగ్గర కూడా చిల్లర వ్యాపారాలు చేసే నువ్వు, ఆఖరికి బసారీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, ఎర్రమట్టి అమ్ముకునే నువ్వు, ఈరోజు నీతులు చెప్తున్నావు. నీ బెంచ్ కదా తెలుసు, నీ గెంజి కదా తెలుసు, నాకు మాగే కదా రాష్ట్రం అంతా తెలుసు. నీ గెంజి కథ దగ్గర నుంచి నీ బెంచ్ కథ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నువ్వు మాట్లాడేస్తానంటే ఎలా అవుతుంది ఈరోజు? అంటే ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వస్తుంది ఇప్పుడు పరమ భక్తురాలు అనుకున్నారే, నాకు మొన్న తెలిసింది ఆవిడ పరమ భక్తి, ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాదంట, ఆ టికెట్లు అమ్ముకునే దాని మీద అంట. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా 30 టికెట్లు అమ్ముకునేదట. అంటే అలాంటి నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం. తిరుపతి కొండ గాలి తగిలేసరికి, తిరుపతిలో ల్యాండ్ అవుతున్నాం అనేసరికి ఒక ఆధ్యాత్మికమైన గాలి తగులుతుంది మనకి. దాంతోనే మన రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాం. కానీ ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవిడ ఎందుకు అలా ఉండట్లేదా నేను అనుకున్నా. ఈవిడ దేవుడి మీద భక్తి కన్నా దేవుడు దర్శనం చేపిస్తానని భక్తులను తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే వసూళ్ళ మీద ఈవిడికి అత్యధికంగా ప్రేమ అభిమానం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో రోజా చేతివాటం ట్రస్ట్ అని ఒకటి ఏదో పెట్టిందట, మీకు తెలుసా? అది అదేనండి రోజా చారిటబుల్ ట్రస్ట్ అట. అది కాస్త చేతివాటం ట్రస్టే. ఆవిడ చేసిన చేతివాటాలకి సంబంధించి ఆ డబ్బులన్నీ ఎందులో వేసుకోవాలరా అయ్యా అంటే తిన్నగా తీసుకొచ్చి ఆ ట్రస్ట్ లో వేయమంటుందంట. ఈవిడ సిబిఐ ఎంక్వైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అరే మీకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కూర్చుని ఒక ఫ్రేమ్ లో కనబడితేనే మీకు అంత వణుకు వచ్చేసి ఎక్కడెక్కడో కార్యక్రమాల గురించి, టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఫీల్డ్ మీద దిగితే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి.